అందరికీ నమస్కారం. కథాలోకానికి స్వాగతం. కథాలోకంలో ఈరోజు మనం సత్యం శంకర్ మంచి గారు వ్రాసిన అమరావతి కథా సంపుటిలోని కాకితో కబురు అనే కథను విందాం. ఆ వేప చెట్టు కింద తలెత్తకుండా అంట్లు తోముతోందే ఆ పిల్ల పేరు జువ్వి. మడిసల్లే ఎందుకు బతుకుతావే, మానల్లే పడుండు సుఖపడతావు అని ఆ తల్లి కూతురికి జువ్వి అని పేరు పెట్టిందేమో తెలియదు. కానీ జువ్వి మనిషిలా బతకాలని, నవ్వాలని, ఏడవాలని కలలు గంటోంది. జువ్వి దొడ్లోకి రావటం ఆలస్యం. చెట్టు మీద కాకులన్నీ వచ్చి చేరతాయి. ఉడతలు కొమ్మతొర్రల్లోంచి పరిగెత్తుకొస్తాయి. రామచిలుకలు చిటారు కొమ్మ నుంచి కింద కొమ్మల మీదకి రివ్వున వచ్చి వాలుతాయి. జువ్వి అంట్లు ఒక్కొక్కటే తెచ్చి పడేస్తుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గరికొస్తాయి. ఉండండే, ఓడే తొందర మీకు అని విసుక్కుంటుంది జువ్వి. కాకులు ముక్కులు రాసుకుంటూ రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఇంకా దగ్గరికొస్తాయి. గిన్నెల్లో అడుగుమెతుకులు తీసి రాయి మీద పెడితే వాటిని కలియబడుతూ తన్నుకుంటూ తింటుంటాయి కాకులు. ఎహే, కొట్టుకు చావమోకండే కాస్త దానికి అని మందలిస్తుంది జువ్వి. ఓ కూరముక్క తొర్రలో నుంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసురుతుంది. కొమ్మ మీదున్న రామచిలకను చూసి, నువ్వు రాణివాసం పెట్టవాయే, నువ్వెంగిలి మెతుకుల కోసం వస్తావా, ఇదో అని వస్తూ వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది. ఒక చింతకాయ రామచిలక ముక్కును పట్టుకుంటే కిందపడ్డ ఇంకో చింతకాయ కోసం ఉడత పరిగెత్తుతుంది. ఏదో తింటం అయిపోయింది కదా అని వెళ్ళిపోవు పక్షులు. జువ్వి అంట్లు తోముతుంటే చుట్టూ సభ చేసినట్టు చేరతాయి. ఓ కాకి రాయి మీద, ఇంకొకటి గుట్ట మీద, మరోటి బోర్లించిన గిన్నె మీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆలకిస్తూ ఉంటాయి. అంట్లు తోముకుంటూ జువ్వి తన ఊసంతా వీటికి వెళ్ళబోసుకుంటుంది. సింతాలు మామ ఏరేమనున్నాడో చూసిరాకూడదంటే ఆడిపడవ అమరావతి ఒడ్డు తాకి నెల రోజులు అయిపోనాది. నా మెళ్ళొత్త అళి కడితే నేను సక్కంగా వంట చేసి పెడుదునా? ఆడుపడవల్లో చేరి ఆళ్ళకి ఇళ్ళకి వండి పట్టే కర్మ ఏంది చెప్పు. అవునులే, ఆడిదేం తప్పు, మా అయ్యదే తప్పు. సంపాదన లేనోడికి పిల్లనిస్తానా అన్నాడు. పడవల్లో వంట పుట్టి కింద చేరిపోయాడు. ఆమె పోయిన కాడినుంచి అయ్యని ఇడిసిపెట్టలేక నేనున్నాను. నేను తెచ్చే అన్నం మెతుకుల కోసం నన్ను ఇడిసిపెట్టనంటాడు అయ్యా. పోన్లే, నేను తెచ్చే అన్నం తింటే తిన్నాడు. ఆడిని ఇన్ని డబ్బులు అడుక్కుని ఆ తాగుడు ఎందుకంట? ఏం చేస్తాను చెప్పు, తాగినా తన్నినా అయ్యా అయ్యే కదా. నేను మా మామెంట వెళ్ళిపోతే పాపం అడిగి దిక్కెవరే. ఏమే, మా మామ పడవ దొండపాడు రేవు కాడుందన్నారే, ఎట్టుండడో చూసిరాకూడదంటే ఆడు లాంచీల్లో చేరతాడని ఎవరో చెప్పారు. వద్దని చెప్పవే, లాంచీల్లో చేరితే కిట్టెడిసిపెట్టి గోదావరిలోకి వెళ్తాడు, అసలే సూపు అందదు. రోజు ఇదే పాట. జువ్వి మళ్ళీ మళ్ళీ చెప్తుండడం కాకులు అంతా తెలిసిపోయినట్లు, ఆలోచిస్తాం అన్నట్లు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ అంటుండడం. ఇంతలో ఇంటావిడ, జువ్వి ఎవరితోనే మాట్లాడుతున్నావు అంటే, ఏం లేదమ్మగారు, ఈ కాకులు ఒకటే రదా, హే హే అంటూ కాకుల్ని అదిలించి అంట్లు ఇంట్లో ఇచ్చేయటం మామూలు. ఆ రోజు ఇంటావిడ జువ్వికి ఉప్పుడు పిండి పెట్టి తినవే అంది. జువ్వికి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకుని ఏడుస్తుంది. జువ్వి తల్లి కూడా అంట్లు తోమేది. ఇంటివాళ్ళు ఏమన్నా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా 5 ఏళ్ల జువ్వికి తీసుకొచ్చి పెడితే కానీ తినేది కాదు. తినవే అని తల్లి అంటే మరి అయ్యకో అని ఏడ్చేది. ఇప్పటికీ అంతే. ఆకు పట్టుకుని జువ్వి ఏడుస్తుంటే ఏడుపెందుకే పిచ్చిదానా అని ఇంటావిడ సముదాయిస్తే జువ్వి కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళి తింటానమ్మగారు అంది. ఓ స్వెర్రిదానా, మీ అయ్యకు నేను వేరే ఇస్తా, నువ్వు తిను అని ఆవిడంటే అప్పుడు జువ్వి ముఖం విప్పారింది. నవ్వుకుంటూ ఆకు తీసుకుని పరిగెత్తింది. శ్రావణమాసంలో కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి పారుతున్న వేళ పూజారి వీధి ఇళ్ళు అనుకుని కృష్ణ పారుతుంటే కృష్ణ మధ్య నుంచి వడిలో పడవలు పోలేవు కనుక ఒడ్డమ్మటే పడవలు లాక్కెళ్తుంటే పడవలన్నీ దొడ్లోంచి పోతున్నట్లుండేవి. తెల్లవారగట్టే వచ్చింది జువ్వి పడవల కోసం. జువ్వితో పాటే కాకులు, ఉడతలు, రామచిలుకలూను. అంట్లు తోముతోందే కానీ పడవల మీదే ధ్యాస.
పరిగెత్తికెళ్ళి ప్రతిపడవా చూస్తోంది. సింతాలమావ పడవ రాలేదు. కాకులన్నీ కావు కావుమంటూ కృష్ణ మీదకెళ్ళాయి. అంటే పడవ వస్తోందన్నమాట. జువ్వి అంట్లగినతో సహా పరిగెత్తికెళ్ళింది. మాసికల తెరచాప పడవ దగ్గరికి వస్తోంది. జువ్వి గుండె దబదబా కొట్టుకుంటోంది. అల్లడిగో సింతాలమావ అనుకుంది. చుక్కాని దగ్గర వంటగిన్నెతో చేయి ఊపాడు. జువ్వి అంట్లగిన్నె ఊపింది. పడవ దగ్గరికి వస్తోంది. జువ్వి కళ్ళల్లో కృష్ణ ముంచుకొచ్చింది. జువ్వి దగ్గరికి వచ్చింది పడవ. చింతాలు నవ్వుతూ కళ్ళన్నీ జువ్వి మీదే పెట్టి చూశాడు. జువ్వికి ఏదో అడుగుదామనిపించింది, కానీ మాట రాలేదు. చింతాలుకి ఏదో చెప్దామనిపించింది, కానీ గొంతు పెగల్లేదు. పడవ జువ్విని దాటిపోతోంది. చింతాలు లంకల్లో కోసుకొచ్చిన జామకాయ ఒడ్డు మీదకి విసిరాడు. జువ్వి చెంగున ఎగిరి అందుకుంది. మాసికల తెరచాప దూరం అయ్యింది. చింతాలమామ వెళ్ళిపోయాడు. ఇంటావిడ ఇంట్లోంచి జువ్వి అని పిలవడంతో జువ్వి ఈ లోకంలోకి వచ్చింది. గెంతుకుంటూ దొడ్లోకొచ్చి ఎక్కడ లేని సంబరంతో ఒక చేత అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జామకాయ కొరుక్కు తింటోంది. తనింత కొరుక్కుని ఇంత ముక్క కాకులకు పెట్టింది. మరింత ముక్క ఉడతకిచ్చింది. మిగిలిన ముక్క రామచిలకలకు ఎగరేసింది. ఆ తర్వాత ఇంటావిడ చల్లపిండి పెడితే ఆకు పట్టుకు నేర్చింది జువ్వి. మీ అయ్యకి నేను వేరే పెడతాలేవే అన్నా జువ్వికి ఏడుపాగలేదు. జువ్వి మళ్ళీ ఏడ్చింది అయ్య కోసం కాదు, చింతాలు మామ కోసం. కళ్ళు తుడుచుకుని యువతలకొచ్చి చుట్టూ చేరిన కాకులతో ఉడతలతో చిలకలతో అంది, మా మామ పడవ ధరణి కోట రేవుకాడు ఉంటుంది. మీరెళ్ళి నేను మామ కోసం ఏడవలేదని చెప్పండే, నవ్వానని చెప్పండే అంటూ గలగలా నవ్వింది జువ్వి. మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం.